అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ నరాలన్నీ కూడా మెదడుకు అనుసంధానము చేసేటువంటి ఒక ప్రక్రియ ఈ ఎన్నెముకకు ఉంది. ఈ ఎన్నెముకకు ఉన్నటువంటి ఈ ప్రక్రియలో ఆ రెండు ఇడ పింగళ లేదా సూర్య చంద్రనాడి మధ్యలో సుషుమ్న అనేటువంటి ఒక నాడి ఉంది. ఆ సుషుమ్న అనేటువంటి ఆ నాడికి మనసుతో కూడినటువంటి ఈ ప్రాణశక్తిని అనుసంధానము చేస్తే ఆ ప్రాణశక్తి క్రమేణ ఆ సుషుమ్న నాడి వెంట ఈ మేరుదండానికి అనుసంధానంగా ఉన్నటువంటి చక్రాలు లేదా పద్మాలు లేదా కమలాలు అనేటువంటి పేరు కలిగినటువంటి ఆరు చక్రాలు ఉన్నాయి. ఆధార చక్రము నుండి ఆగ్నేయ చక్రం వరకు కూడా ఆరు చక్రాలు. ఈ ఆరు చక్రాలతో ఈ సుషుమ్న నాడికి సంబంధపడినటువంటి ఆ ప్రాణశక్తి సాధనాపూర్వకంగా ప్రాణాయామం ద్వారా దాన్ని సాధన చేసుకుంటూ ఒక్కొక్క చక్రము నుండి ఒక్కొక్క చక్రము నుండి దాటించుకుంటూ క్రమేణ ఆ సుషుమ్న నాడిలో చేరేటటువంటి ఈ మనో ప్రాణాల రెండింటిని ఒక్క చక్రం నుంచి మరి ఒక చక్రానికి దాటించుకుంటూ సహస్రారానికి చేర్చి అక్కడ స్థిరంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అదే మోక్షం. దాన్నే జీవించి ఉండంగానే ముక్తి అంటారు. జీవించి ఉండంగానే ముక్తి అంటారు, జీవన్ముక్తి అంటారు. ఆ జీవన్ముక్తి స్థితిని అనుభవించి ఆ స్థితిని పొందినటువంటి సాధకుడు ఏ విధంగా ఆనందాన్ని అనుభవిస్తాడు అంటే ఇంద్రియాలన్నీ వాటి వాటి గోళాలలో అణిగి ఉంటాయి, మనస్సు ప్రాణశక్తితో కూడి ఏకమై ఆ సుషుమ్న నాడిలో ఉంటుంది. సాధనాపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా ఆ ప్రాణశక్తి మనస్సుతో కూడినటువంటి ఆ ప్రాణశక్తిని క్రమక్రమంగా ఒక్కొక్క చక్రము లేదా ఒక్కొక్క పద్మము నుండి దాటించుకుంటూ సహస్రారానికి చేరితే అక్కడ ఎంతకాలమైనా ఆనందానుభూతిని పొంది హాయిగా ఉంటాడు. ఏమయా ఆహార పానీయాలు లేకపోతే శరీరం నశించదా అంటే శరీరంలో కన్నులు కరిగిపోతే కరిగిపోవచ్చు కానీ ఆహారం లేని దానివలన కానీ శరీరంలో ప్రాణశక్తి స్థిరపడి నిలబడేవు. అది ఎంతకాలమైనా సరే, ఎన్ని యుగాలైనా సరే, అక్కడ నుంచి ఆ ప్రాణాన్ని బయటికి తీయాలంటే తన స్వచ్ఛతగా తనై వదులుకుంటే తప్పితే అక్కడ నుంచి ప్రాణశక్తి లాగడానికి యమధర్మరాజు వల్ల కూడా కాదట. ఇది యోగ విద్యలో ఉన్నటువంటి రహస్యం. ఆ యోగ విద్య పొందాలి అంటే ఏం చేయాలి? ఆ యోగ విద్యను సాధించాలి అంటే ఏమి చేయాలి అంటే దాన్ని మాంసపిండాన్ని మంత్రపిండంగా చేయగలం. ఇది మామూలుగా మనకు మాంసపిండమే, ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చేయాలి అవుతుంది. ఆ రకంగా చేయాలి అంటే మంత్రజపంతో అనుక్షణము ఆ మంత్రాన్ని జపిస్తూ హృదయస్థానంలో ఆ మంత్రాన్ని నిలుపుకొని అన్ని ఇంద్రియాలను సమన్వయం చేసుకొని నువ్వు ధ్యానము చేయగలగాలి. ఆ విధంగా నువ్వు ధ్యానము చేయగలిగితే ఆ ధ్యానము వలన నీకు ఇది ఒక పెద్ద ప్రక్రియ. ఈ సాధన అనేది అష్టాంగ యోగాలలో చెప్పినటువంటి 8 భాగాలలో ఆఖరిది సమాధి స్థితి, దాన్నే తురియ స్థితి అని అంటారు. ఆ సమాధి స్థితి పొందినటువంటి సాధకుడు తిరిగి జన్మానికి రాడు. జన్మానికి రాడంటే తిరిగి సంసారంలో వాడు ఊరుకోడు. ఎందుకు అంటే ఒక్కపారి అఖండమైనటువంటి ఆ ఆనంద స్వరూపాన్ని తాను అనుభవించాడు. తుచ్చమైనటువంటి ఈ సుఖాన్ని కోసం తర్వాత ఆశించడు.
ఎప్పుడూ అక్కడే ఆ ఆనందాన్ని పొందుతూ హాయిగా తన్మయత్వముతో తన్ను శరీరాన్ని మలిచి అంటే దేహభావాన్ని పూర్తిగా మలిచిపోయి బ్రహ్మభావములోనే స్థిరపడి ఉంటాడు. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద మిమ్ము జోడగంటి మీ కృపను కనుగొంటి అఖిల సౌఖ్య పదములందగంటి. ఓం సర్వం శ్రీకృష్ణ. ఓం తత్సత్వం. పూజ్య శ్రీ నారాయణానందగిరి స్వామి వారు ఓంకార తత్వానికి సంబంధించినటువంటి అలాగే ఒక మానవుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందాలంటే ఏ విధంగా జాగ్రత్తగా ఒక పద్ధతిలో వెళ్ళాలి అనేటువంటి విషయాలని చక్కగా మనకి అనర్గళంగా మరి తెలియజేశారు. వారికి శ్రీ వ్యాసాశ్రమ ఓంకార సత్యాగం తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. ఇందాక స్వామివారు చెప్పినట్లు సృష్టి ఆదిలో చతుర్ముఖ బ్రహ్మ మరి తపస్సు చేసినప్పుడు వారి యొక్క ముఖం నుంచి మొట్టమొదటిగా ఓం అథ అనేటువంటి రెండు శబ్దాలు ఉత్పన్నమైనవి. కాబట్టి భగవంతుడి యొక్క ముఖం నుంచి వెలువడినాయి కాబట్టి అవి చాలా శుభ శబ్దాలుగా భావిస్తాం అన్నమాట. కాబట్టి మలయాళ స్వామి వారు కూడా ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించే ముందు అలాగే ఆ కార్యక్రమం యొక్క అంతంలో ఓంకారాన్ని ఉచ్చరింపజేసేవారన్నమాట. దానివల్ల ఏంటంటే ప్రారంభంలో ఓంకారం చెప్పుకుంటే మనసు ప్రశాంతంగా అవుతుంది, ఏ విషయాలు కూడా ఏదన్నా డిస్కషన్ చేసినప్పుడు చక్కగా ఫలవంతం అవుతాయి అన్నమాట. ఒకసారి ఒక విదేశాల్లో ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఉండేవారు. వాళ్ళు అప్పుడప్పుడు మీటింగులు పెట్టుకునేవారు అన్నమాట, అంటే ఆ సంస్థ యొక్క అభివృద్ధి గురించి. ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉండి అశాంతిగా ఉండేదన్నమాట. సరే వారికి ఒకసారి అనిపించింది, భారతీయులు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఓం అనేటువంటి అక్షరాన్ని చెప్పి మొదలు పెడుతున్నారు, మరి మనం కూడా ప్రయత్నం చేసి చూద్దామని చెప్పి ఆ రోజు మీటింగ్లో వారు చక్కగా ఓం అని చెప్పి వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి విషయాలన్నీ డిస్కషన్ చేసినప్పుడు ఆ సభ ఆ మీటింగు చక్కగా ప్రశాంతంగా ముగిసిందన్నమాట. అప్పుడు వారికి భారతీయుల యొక్క ఎందుకు ఓంకారం చెప్తున్నారు, ఈ ఓంకారం యొక్క మహిమ అనేటువంటిది అర్థమయ్యి చాలా ఆశ్చర్యపోయారన్నమాట. ఈ విధంగా ఈ ఓం అనేటటువంటిది అన్ని మంత్రాలకి ప్రాణం వంటిది. చూడండి, ఏ మంత్రం కూడా ఓం అనేది లేకపోతే అది ప్రాణం లేనటువంటిదిగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి మంత్రానికి ముందు ఓంకారాన్ని చేరుస్తూ ఉంటాము. కాబట్టి మంత్రాలన్నింటిలో కన్నింటి కూడా ఉత్తమమైనటువంటిది ఓంకారం అన్నమాట. అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించేటప్పుడు ఓం అనేటువంటి అక్షరంతో మనం ప్రారంభింపజేసి ఓం నమ శివాయ సిద్ధం నమః అని చెప్పి వారికి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎటువంటి భేదం లేకుండా అందరికీ ఓంకారం చెప్పించడం జరుగుతుంది అన్నమాట. అయితే మరి పెద్ద అయిన తర్వాత ఓంకారం, స్త్రీలు ఓంకారం ఉచ్చరించకూడదు, శూద్రులు ఉచ్చరించకూడదు అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు మలయాళ స్వామి వారు చక్కగా యుక్తిగా మనం చిన్నపిల్లలకి ఓంకారం చెప్పిస్తూ మరి అక్షరాభ్యాసం చేయించాము, పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఆ ఓంకారం ఉచ్చరించకూడదు అని అనటంలో ఏమైనా అర్థం ఉందా అని చెప్పేసి వారు తృణీకరించి ఓంకారాన్ని ఉచ్చరించేటటువంటి అధికారం అందరికీ ఉందని తెలియజేశారన్నమాట. ఈ విధంగా మలయాళ స్వామి వారు ఓంకారం అందరూ ఉచ్చరించవచ్చు అనేటువంటి అవకాశాన్ని అందరికీ కలిగించారు. తర్వాత వేదాంతము అంటే ఏంటంటే వేదం యొక్క చివరి భాగం, వేదం యొక్క అగ్రం వేదాగ్రం అన్నమాట, వేదం యొక్క చివరి భాగం. వేదాంతం అంటే విచారణ, ఎవరి గురించిన విచారణ అంటే నన్ను నేను తెలుసుకోవడానికి విచారణ అన్నమాట. కాబట్టి ఈ విచారణ చేసి మన మనం
ఎవరో తెలుసుకోవాలని అనుకుంటే దీనికి వేదాంతం అనేటువంటి పేరు వస్తుంది. మరి దీన్ని మూడు రకాలుగా నాలుగు రకాలుగా కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. మూడు రకాలంటే ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యొక్క విచారణ చేసినా కూడా తెలుసుకోవచ్చు, లేదంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలను గురించి కూడా మరి విచారణ చేసినప్పుడు కూడా వేదాంతాన్ని గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. లేదా అలాగే పంచకోశాల వివరణ గురించి చేసినప్పుడు కూడా వేదాంతం యొక్క వివరణ తెలుస్తుంది. ఇంకా నాలుగోది ఏంటంటే అంతఃకరణం యొక్క పరిశీలన చేసినా కూడా మరి దానిలో మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఉంటాయి కాబట్టి దాన్ని కూడా బాగా పరిశీలన చేస్తున్నట్లయితే దాన్ని విచారించినట్లయితే మరి మన యొక్క స్వరూప జ్ఞానం తెలుస్తుంది అన్నమాట. అయితే ప్రతి ఒక్కరి యొక్క అంతఃకరణంలో మూడు రకాలైనటువంటి దోషాలు ఉంటాయని మనకి స్వామివారు అనేక చోట్ల ఉదహరించి ఉన్నారు. మల విక్షేప ఆవరణ దోషాలన్నమాట. మల దోషం అంటే ఏంటంటే జన్మ జన్మాంతరాల్లో మనము ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు, లేకపోతే చెడు పనులు చేసి ఉండొచ్చు, వాటి యొక్క సంస్కారాలు సూక్ష్మంగా అంతఃకరణంలో ఉంటాయన్నమాట. దీన్ని మల దోషం అంటారు. అలాగే విక్షేప దోషం అంటే ఏంటంటే మనసులో ఒక చంచలమైనటువంటి స్వభావం ఉంటుంది. మరి చక్కగా మనం ధ్యానం చేసుకుందామంటే మనసు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటుంది, వెనక్కో ముందుకో లేకపోతే ఈ ప్రదేశానికి ఆ ప్రదేశానికి వెళ్తూ ఉంటుంది. ఇది విక్షేప దోషం అన్నమాట. ఆవరణ దోషం అంటే మనం ఈ శరీరం నేననేటువంటి భావంతో ఈ శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు నావి అనేటువంటి ఈ విధంగా అహంకార మమకారాలతో కూడి ఉండి ఈ విధంగా ఆవరణ అనేటువంటి దోషం కలిగి ఉంటుందన్నమాట. సరే ఈ మూడు దోషాలు నివారించడానికి మనకి శాస్త్రము గురువులు చక్కగా మూడు రకాలైనటువంటి ఉపాయాల్ని చెప్పడం జరిగింది. మొట్టమొదటిది మలదోషం, దాని యొక్క నివారణ నిమిత్తంగా నిష్కామకర్మ బాగా చేయాలని మనకి భగవద్గీతలో కూడా మొదటి షట్కంలో నిష్కామకర్మ గురించి బాగా చెప్పడం జరిగిందన్నమాట. ఈ నిష్కామకర్మాలు ఏంటంటే మనం ఏదో ఒక పని చేస్తుంటాం కాబట్టి మన శరీర యాత్ర జరుగుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే మనస్సు శుద్ధి అవుతుంది అన్నమాట. మనస్సు శుద్ధి అంటే ఇప్పుడు ఈ మనిషి తన తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అన్నమాట. ఒకటి శరీరయాత్ర జరుగుతూ ఉంటుంది, రెండు మనస్సు శుద్ధి అవుతుంది, మూడవది భగవంతుని యొక్క అనుగ్రహం. ఎలా అంటే ఈ మనిషిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీరిని ఉద్ధరించాలనేటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క అనుగ్రహం ఒకసారి కలిగిందో ఇక ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే విఘ్నాలు క్రమంగా తొలగేటటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే ఈ నిష్కామకర్మ చేసేటప్పుడు నిరహంకార భావంతో, నేను చేస్తున్నానటువంటి భావంతో, ఫలాపేక్ష లేకుండా ధృతి ఉత్సాహ సమన్వితంగా అంటే ధైర్యంగా ఉత్సాహంగా చక్కగా ఈ విధంగా ఈ పని నిష్కామకర్మ ఎంతెంత బాగా చేస్తే అంతంత మనస్సు శుద్ధి అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఒక బిల్డింగ్ కట్టాలంటే దాని పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే పైన బిల్డింగ్ ఎంతైనా కట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి నిష్కామకర్మ బాగా చేయడం వలన మనస్సు బాగా శుద్ధి అవుతుంది. దీనికి ఒక గ్రామంలో పక్కన అడవి ఉంటే ఒక బ్రహ్మచారి కొంచెం తపస్సు చేసుకుంటూ ఉన్నాడన్నమాట. సరే ఆయన రోజు పక్కన గ్రామానికి భిక్షకు వెళ్ళి మధ్యాహ్నం భిక్ష తీసుకొచ్చి చక్కగా ఆహారం తీసుకుని మిగిలిన టైం అంతా కూడా తపస్సు చేసుకుంటూ ఉండేవారు. సరే ఒకరోజు మధ్యాహ్నం భిక్షకు వెళ్దాం అనుకున్న సమయంలో ఆ చెట్టు మీద ఉన్నటువంటి కొంగ రెట్ట వేసింది అన్నమాట ఆయన మీద. సరే ఆయన కొంచెం కోపంగా చూశారు, అది వెంటనే అది కాలి కింద పడిపోయింది. సరే ఆయన కొంచెం ఓహో నాకు కొన్ని సిద్ధులు వచ్చినాయి అది ఇది అనేటువంటి భావన కలిగిందన్నమాట. సరే మళ్ళీ వస్త్రాలు మార్చుకున్నారు, చక్కగా మళ్ళీ ఆ గ్రామానికి ఒక గృహానికి వెళ్ళారు. మాతా భవతి భిక్షాందేహి అనగానే అమ్మగారు చాలా విజ్ఞానవంతురాలు, మంచి సద్భావం కలిగినటువంటి ఆవిడ అన్నమాట. జ్ఞానం యొక్క స్వరూపం కూడా తెలిసినటువంటి ఆవిడ. సరే ఆ బ్రహ్మచారికి చక్కగా భిక్ష వేద్దామని ఆ భిక్ష తీసుకొస్తూ ఉంటుంది. అంతలోకి అదే సమయంలో
వేరే గ్రామాంతరానికి వెళ్ళినటువంటి వేరే గ్రామానికి వెళ్ళినటువంటి ఆవిడ యొక్క భర్త తన పనులు పూర్తి చేసుకుని అప్పుడు వస్తాడనమాట. సరే, వెంటనే ఆవిడ భిక్షా పాత్ర పక్కన పెట్టి భర్తగారి పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి చక్కగా వారికి ఆహారం అది ఏర్పాటు చేసి వారు విశ్రాంతి తీసుకునే వరకు వారికి కావాల్సినటువంటి సపర్యలు చేసి ఆ తర్వాత ఈ బ్రహ్మచారికి భిక్ష వడిద్దామని వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈయన కోపంగా చూస్తారు, ఎందుకంటే అంతసేపు నిలబెట్టిందని చెప్పేసి. ఆవిడ చాలా విజ్ఞానవంతురాలు తెలిసిన ఆవిడ కాబట్టి నేనేమి కొంగన కాదు కాలిపోవడానికని చెప్పిందన్నమాట. సరే, మరి ఆ రోజుల్లో ఇంత విజ్ఞాన వస్తువులు ఇవన్నీ లేవు, మరి ఎలా తెలుసుకుందా ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు ఆయన. అయితే కొంచెం వినయ్గా, అమ్మ మీకు ఎలా తెలిసింది విషయం, ఎక్కడో అడవిలో జరిగిన సంగతి అని అంటే, అప్పుడు ఆవిడ చెప్తుందన్నమాట, మన యొక్క కర్తవ్యం భర్తగారికి సపరీలు చేయటం నా యొక్క స్వధర్మం, నా యొక్క కర్తవ్యం, నా యొక్క పని నేను త్రికరణ శుద్ధిగా నిరహంకార భావంతో ఎటువంటి అహంకారం లేకుండా మరి చేస్తూ ఉండడం వలన మనస్సు శుద్ధి అయింది. ఈ మనస్సు శుద్ధి అవడం వలన ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మన స్వధర్మ నిష్ట కర్తవ్య నిష్టను చక్కగా చేయాలనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పినప్పుడు ఇంకా ఆయన కూడా తెలుసుకుని ఇంకా బాగా సాధన చేసి గొప్పవాడే తరించిపోతాడనమాట. ఈ విధంగా నిష్కామకర్మ బాగా చేయడం వలన మనసులో ఉన్నటువంటి ఆ మల దోషం అనేది నివారింపబడుతుంది. ఈ విధంగా నిష్కామ కర్మ బాగా చేయటం వలన మలదోషం నివారింపబడి చిత్తశుద్ధి ఏర్పడుతుందన్నమాట. ఆ తర్వాత నిష్కామ ఉపాసన వలన భగవంతుణ్ణి అరమరికలు లేనటువంటి ప్రేమతో చక్కగా ఉపాసన చేయటం వలన మనస్సులో ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత కలిగినటువంటి ఆ మనస్సు సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను చక్కగా గ్రహించగలుగుతుందన్నమాట. అప్పుడు చక్కగా విచారణ చేసి మరి జ్ఞానస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎవరికి ఈ సాధనలు ఇవ్వనంటే, ఎవరికైతే అజ్ఞానం ఉందో వారికి ఇటువంటి సాధనలు అని అన్నమాట. అది ఇంకోటి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఇక సరే, అజ్ఞానం అనేది ఉందని మనం గుర్తించడం జరిగింది. దాన్ని నివారించుకునేది ఎలా? మరి చక్కగా ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గురు సేవ చేయటం, ఆశ్రమ సేవ చేయటం, ఈ విధంగా నిష్కామ సేవగా భావించి చేసినట్లయితే దానివలన క్రమంగా చిత్తశుద్ధి ఏర్పడుతుందన్నమాట. అలాగే గురువుగారు కూడా మరి అందరూ లోకంలో ఎంతోమంది ఉంటారు, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా శాస్త్రోక్తంగా చక్కగా సమితిలో అవన్నీ తీసుకొని వినయ విధేయతంతో వారిని సమీపించి వారికి నమస్కారం చేసినట్లయితే వారికి కూడా లోకంలో ఎంతోమంది ఉంటారు, మరి మన దగ్గరికి
అందరూ రారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినట్లయితే అది వద్దు ఇది వద్దు అది చేయద్దు ఇచ్చేది అంటారు కాబట్టి చాలామంది రారు. వచ్చారంటే ఈయనకేదో పూర్వజన్మ సంస్కారం ఉంది కాబట్టి ఈయన్ని ఉద్ధరించాలనేటువంటి అనుగ్రహం కలుగుతుందన్నమాట. అయితే ఒకేసారి నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్తే అది కన్ఫ్యూజ్ అయిపోతాడు కాబట్టి క్రమంగా అతనికి కొంత ఆశ్రమ సేవ, గురుసేవ ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తారన్నమాట. క్రమంగా ఈ సేవలు చేసుకుంటూ ఉంటే